Audio Jump. Hello guys, JNTUH నుంచి లేటెస్ట్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు క్లాసెస్ ఉంటాయి, డైలీ క్లాసెస్ కి పోవాలా లేక హాఫ్ డే క్లాసెసా, ఫ్రైడే రోజు జరిగిన మీటింగ్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఫైనలైజ్ అయినాయి. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు ల్యాబ్స్, హాస్టల్స్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండ్ క్లాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కాలేజీలో పాఠాలు 15 రోజులే. ముందుగా 3-4 సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి 16 నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసులు ఆంధ్రజ్యోతితో జేఎన్టీయు రిజిస్టర్ మంజూర్ హుస్సేన్ యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో జేఎన్టీయులో శుక్రవారం సమావేశమయ్యారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ వివరాలను రిజిస్టర్ ఆంధ్రజ్యోతికి వివరించారు ఆయన మాటల్లోనే. ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతులు. జేఎన్టీయు అనుబంధ కాలేజీలో విద్యార్థులను తరగతులకు విడతల వారీగా అనుమతించాలని నిర్ణయించాం. ముందుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో తృతీయ చివరి సంవత్సర విద్యార్థులు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు తరగతులకు హాజరవుతారు. ఈ సమయంలో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ఉంటాయి. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు, తృతీయ చివరి సంవత్సరం వారికి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. బోధనకు అంతరాయం లేకుండా అందరికీ ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తాం. హాస్టళ్లలో ప్రత్యేక చర్యలు. యూనివర్సిటీతో పాటు కరీంనగర్ జిల్లా, జగిత్యాల, మంతిని, మెదక్ జిల్లా, సుల్తాన్పూర్లోని క్యాంపస్ హాస్టళ్లను ప్రారంభిస్తాం. ఇక్కడ చూడండి, ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ల్యాబ్స్ చెప్తారంట. గత ఏడాది మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత తరగతులన్నీ ఆన్లైన్ విధానంలోనే కొనసాగుతున్నాయి. అన్ని థియరీ క్లాసులే కావడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్కు దూరమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి కళాశాలలు ప్రారంభం కాగానే ముందుగా ల్యాబ్ తరగతులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. మార్చి ఆఖరు నాటికి బీటెక్ ద్వితీయ తృతీయ చివరి సంవత్సర విద్యార్థుల మొదటి సెమిస్టర్ ముగుస్తుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ మాస్క్ తప్పనిసరి.